హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్తున్నాను కదా, మేమైతే రూమ్ షిఫ్ట్ చేస్తున్నామని. సో మేము నిన్న అంటే 14th రోజు మేము రూమ్ అయితే వెకేట్ చేసామండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, మేమైతే మా వస్తువులన్నీ కూడా ఎవరికి మూవర్స్ అండ్ ప్యాకర్స్కి చెప్పలేదు, మేమే అన్నీ కూడా సర్దుకొని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. సో ఎలా సర్దుకున్నాము, ఏం చేసాం అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర ఇలాంటి రెండు కవర్వి స్టోరేజ్ కవర్స్ అయితే రెండు ఉన్నాయండి. అందులో నేను డైలీ వేర్ వేసుకునే క్లాత్స్ అన్నీ కూడా మడతపెట్టి ఇట్లా 2 డేస్ ముందే, మేము ఇంకా 2 డేస్ అయితే ఖాళీ చేస్తామనే ముందే ఇందులో నా డైలీ వేర్ బట్టలన్నీ కూడా మడతపెట్టి పెట్టుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళగానే మనం డైరెక్ట్గా వీటిని ఇలాగే షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు కదా. సో నేనైతే నా బట్టలకి ఇలా యూజ్ చేశాను. ఎందుకు నా వాటిని ఇలా పెట్టుకున్నానంటే, నాకు డైలీ వేర్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయండి, పాతవి చాలా ఉన్నాయి. సో నాకున్న బట్టలన్నీ కూడా ఈ 2 కవర్స్లలో నిండిపోతాయి. సో వేరే ఎవరివైనా కూడా మా ఇంట్లో వలయసగానికి అలా అయిపోతాయి. మళ్ళీ ఇందులో అయితే నాయే సపరేట్గా ఉంటాయి అనేసి నేను ఇందులో అయితే మొత్తం బట్టలని కూడా సెట్ చేసుకున్నాను. ఇలా 2 బ్యాగ్స్ మొత్తం నా బట్టలు అయిపోయాయి. ఇంకా మిగతా వస్తువులన్నీ కూడా ఏమైతే వస్తువులు అయిపోయి ఉంటాయో, పప్పు ఉప్పులు అవన్నీ కూడా ఇక్కడ మేమున్న ఉన్న ఇంట్లోనే అన్నీ క్లీన్ చేసుకొని, ఇలా మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్స్లలో అయితే అన్నీ సర్ది పెట్టుకున్నాము. ఇంకా ఈ వర్క్ అంతా కూడా మా మమ్మీ హెల్ప్ చేసింది. కిచెన్లో ఉండే అన్ని ఐటమ్స్ కూడా నేను రైస్ బ్యాగ్లలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే, మనం వేసుకునే డైలీ వేర్ బట్టలు, ఇంకా మనం యూస్ చేసే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నేను ఇట్లా ఏ బ్యాగ్ దొరికితే ఆ బ్యాగ్లో, అంటే కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంది అనిపించే ప్రతి బ్యాగ్లలో కూడా సర్దేసి పెట్టుకున్నాము. ఇది రేపు మేము రూమ్ ఖాళీ చేస్తామనగా ముందు రోజు నైట్ వీడియో. ఇంకా బీర్వాలో వచ్చేసిన కొత్త బట్టలు అన్నీ కూడా 2 శారీస్ తీసుకొని ఒక్కోసారి 4 ఫోల్డ్ వేసుకొని అందులోనే అన్నీ పెట్టేసుకున్నామండి. మనం బ్యాగ్లో పెట్టుకోవడం కంటే కూడా ఇలా మనం శారీస్లలో మనం ఇట్లా ట్రై చేసుకున్నామంటే చాలా, అంటే పెట్టేటప్పుడు కష్టమే బ్యాగ్స్లలో పెట్టడము, మళ్ళీ తీసేటప్పుడు కూడా కొంచెం కష్టమే, టైట్ అయిపోయి వెళ్ళవు సరిగ్గా. ఇలా మనం శారీలో మూటలాగా కట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది తీసుకోవడం కూడా. సో ఇలా మా మమ్మీ మొత్తం బీర్వాలో ఉన్న అన్ని బట్టలు కూడా 2 శారీస్లలో మొత్తం ట్రై చేసి పెట్టింది. నాకైతే ఇలా శారీస్లలో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అనిపించింది. మేము ఇంకా ఈ రూమ్ రాగానే 1 డేలోనే మొత్తం రూమ్ అంతా సర్దేశాము. ఇలా ఈ సర్దడంలో బ్యాగ్స్లో కంటే కూడా ఇలా శారీస్లో టై చేసుకున్నవి తొందరగా, అంటే తొందరగా అయిపోయిందండి వర్క్. ఒక 1 అవర్లో మనం బీర్వా మొత్తం సర్దేసుకోవచ్చు. 14th రోజు ఎర్లీ మార్నింగ్ అండి, మా మమ్మీ వచ్చేసి అంతా క్లీన్ చేసింది. క్లీన్ చేసి కడుపులన్నీ బొట్లు పెట్టి పూజించింది. తర్వాత నేనైతే మీకు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు రూమ్ చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చూశారు కదా, ఇది అండి మొత్తం ఇల్లు. మేమైతే చాలా ట్రై చేసాము, కింద మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్ దొరుకుతుందేమో అని 4-5 డేస్ కూడా వెతికాము. మేము ఎలా వెతికాము అనేది కూడా మీకు ముందు వీడియోస్లలో నేను పోస్ట్ చేశాను. ఇలా చాలా వెతికాము, వెతికినా కూడా అసలు కింద దొరకలేదండి. ఇది 2nd ఫ్లోర్లో పెంట్ హౌస్. దేవుళ్ళన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత నేనైతే దీపం కోసం రెడీ చేస్తున్నాను. అన్నీ సెట్ చేసి పెట్టిన తర్వాత మా హస్బెండే దీపం వెలిగిస్తాడు. మనం కంటే కూడా మన ఇంట్లో మన హస్బెండ్సే దీపం వెలిగించడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు, అంటే ఫ్యామిలీలో ఇంటి యజమాని అంటే హస్బెండే వస్తారు కదా, వాళ్ళు ఇంట్లో దీపం పెడితేనే అందరికీ మంచిదని. సో మేమైతే చాలా వరకు మా హస్బెండే పూజ చేస్తూ ఉంటాడండి. నాకన్నా కూడా తనే ఎక్కువ దీపం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. నేను జస్ట్ ఒక సాటర్డే మాత్రమే అలా పెడుతూ ఉంటాను, ఎందుకంటే డైలీ తల కోసుకోవడం అనేది ఇక ఆడవాళ్ళకి కుదరదు కదా. అలాగే ఇంట్లో యజమాని పెట్టడమే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిది. సో మా హస్బెండే తనే చాలా వరకు అయితే తనే దీపం పెడుతూ ఉంటాడు.
ఇంకా మేమైతే మాకు తోచినంతలో అన్నీ తెచ్చేసుకున్నాం, కాకపోతే ఫ్లవర్స్ అనేది మర్చిపోయామండి. అయినా కూడా ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది, ఆ టైంలో ఫ్లవర్స్ దొరికితే దొరికాయో అనేసి వెళ్లకుండా ఇంకా కింద చెట్టుకే ఉంటే తీసుకొచ్చి ఓన్లీ ఈ వైట్ ఫ్లవర్స్తోనే ఇంకా పూజ అనేది కానిచ్చేసాము. ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఇంట్లో ఫుల్ వెంటిలేషన్ అండి, అలాగే చాలా గాలి అనేది వస్తుంది, పెంట్ హౌస్ కదా, సో దీపాలు ఉండడం కూడా కొంచెం కష్టమే అయిపోయింది. ఇంకా ఊకే వాటిని చూస్తూ ఉండడము ఎక్కడ పోతాయి అనేసి చాలా గాలి అనేది వస్తుంది. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చేసామండి. స్టవ్కి బొట్లు పెట్టుకొని పాలు పొంగించడం అనేది మిగిలిపోయింది, సో నేనైతే స్టవ్కి బొట్లు పెడుతున్నాను. స్టవ్కి అయితే నేను గంధం రాసేసి కుంకుమ పెడుతున్నానండి. అసలు ఈ ఎండ వల్లనేమో అసలు ఎంత తొందరగా అంటే అంత తొందరగా గంధం ఇలా పెడుతుంటే ఆరిపోతుంది, కుంకుమ అనేది అసలు ఆతుక్కోట్లేదండి గంధానికి, అలా రాలిపోతుంది. ఎండకు అనేది తొందరగా ఆరిపోవడం వల్ల కుంకుమ అనేది అస్సలు అంటుకోవట్లేదు. ఇంకా అంటుకోకపోయినా పెట్టాలి కదా. ఇది అండి ఇలా పాలు పొంగిచ్చేసాము. తర్వాత అదే పాలల్లో కొంచెం చక్కెర కొంచెం బియ్యం కడిగేసి నైవేద్యం కూడా చేసి దేవునికి పెట్టాను. నెక్స్ట్ పాత రూమ్కి వెళ్ళి అన్ని సామాను తీసుకొచ్చామండి. తర్వాత నేను ఈ రూమ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.